పేరు రేష్మ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ రౌడీ పిల్ల ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి వెళ్లి నా ఛానల్ విజిట్ చేయండి మీకు వీడియోస్ నచ్చి నన్ను సపోర్ట్ చేయాలి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన ఒక గంట ఉంటుంది దాన్ని గట్టిగా కొట్టండి అప్పుడు నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను అందరికి నా వీడియోస్ ఆల్మోస్ట్ 55% నాన్ సబ్స్క్రైబర్స్ ఏ చూస్తున్నారు సో అలా వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అది క్లిక్ చేస్తే అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది అండ్ చాలా లైక్ ఎంకరేజింగ్ గా కూడా ఉంటుంది మీకు దాని వల్ల లాస్ ఏమ ఉండదు ఇట్ విల్ కాస్ట్ యు నథింగ్ జస్ట్ ఒక్క క్లిక్ అంతే నేనే కాదు ఏ కంటెంట్ క్రియేటర్ ఒక్క వీడియో నచ్చినా సరే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూసినంత ఈజీ కాదు వీడియో షూట్ చేయడం దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి అండ్ చాలా టైం టేకింగ్ కూడా సో మీకు వీలైనంత సపోర్ట్ చేయండి అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఐకియా హాల్ అన్నమాట హ్యూజ్ 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 ఐకియా హాల్ ఇది చాలా మోస్ట్ అవైటెడ్ వీడియో నాకు కూడా అండ్ నా సబ్స్క్రైబర్స్ కి కూడా సో మేమైతే ఐకియాలో చాలా షాప్ చేసాము మేము లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ వెళ్ళామన్నమాట ఐకియాకి సో అక్కడైతే మేము చాలా షాప్ చేసాము ఏమేమి తీసుకున్నాము అండ్ క్వాలిటీ ప్రైజెస్ ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి అని అన్ని ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను కొంతమందికి ఐడియా ఉండదు కదా ఐకియాలో ఏమేమి అవైలబుల్ గా ఉంటాయి లైక్ ఎలా ఉంటుంది ఐకియా స్టోర్ అని చెప్పేసి సో నేను ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఐకియా స్టోర్ టూర్ సో అది ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఐకార్డ్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను అది వెళ్ళి చూసేయండి సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది బెడ్ టేబుల్ అన్నమాట లైక్ దీనిపైన మనం ల్యాప్టాప్ పెట్టుకొనైనా యూస్ చేసుకోవచ్చు అండ్ రీడింగ్ పర్పస్ కి కూడా యూస్ అవుతుంది అండ్ ఫుడ్ తినేటప్పుడైనా మనకి యూజ్ అవుతుంది సో దీనికి ఒక 2 లెగ్స్ లా ఇచ్చారనమాట ఇది ఎలా యూజ్ చేయాలి అంటే ఈ లెగ్స్ ఉన్నాయి కదా సో ఇవి ఇలా పెడితే మనకి ఇది స్టేబుల్ గా ఉండదు ఇది మూవ్ అవుతూ ఉంటుంది సో దీన్ని రివర్స్ చేసి ఈ ఎడ్జెస్ దగ్గర లాంగ్ ప్రెస్ చేస్తే అది కిందకి వెళ్ళి లాక్ అవుతుంది అన్నమాట సో అప్పుడు మనకి స్టేబుల్ గా ఉంటుంది సో ఇప్పుడు ఇలా స్టేబుల్ గా ఉంటుంది మనం దీనికి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ ఇది చాలా గుడ్ డీల్ చాలా క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి డిష్ డ్రైనర్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ మనం వాష్ చేశాక ప్లేట్స్ అవి వాష్ చేశాక ఇందులో పెట్టుకుంటే అవి ఫాస్ట్ గా డ్రై అయిపోతాయి సో ఈ సెక్షన్ వచ్చేసి ప్లేట్స్ కన్నమాట ఇవి స్పూన్స్ అండ్ ఇక్కడ గ్లాసెస్ చిన్న చిన్న ప్లేట్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అండ్ ఇది కూడా చాలా యూస్ఫుల్ ప్రోడక్టే అండ్ దీని ప్రైస్ వచ్చేసి 269 రూపీస్ 269 కి ఇది చాలా బెస్ట్ థింగ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్ డిస్పెన్సర్ ఇది ఇలా ఉంటుంది యాక్చువల్లీ దీన్ని పర్పస్ వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్ కోసం బట్ మనం చాలా మంది ప్లాస్టిక్ యూసెస్ తగ్గించేసారు కాబట్టి మనం ప్లాస్టిక్ బ్యాగ్సే కాకుండా నార్మల్ క్లాత్ బ్యాగ్స్ కూడా వేసుకోవచ్చు లైక్ బిగ్ షాపర్స్ అలాంటివి సో ఆల్రెడీ దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలా యూజ్ చేయాలి అని జస్ట్ నేను కూడా ఒకసారి చూపిస్తాను తెలియని వాళ్ళకి ఇక్కడ ఒక క్లిప్ టైప్ ఉంటుంది సో అవి దాన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి లోపలికి సో అది అలా అడ్జస్ట్ చేసుకున్నాక కింద మళ్ళీ పెట్టినవి పడిపోకుండా ఇది కూడా క్లోజ్ చేసుకోవచ్చు మనం మొత్తం ఇది సెట్ చేసుకున్నాక వెనకాతుల డబుల్ సైడెడ్ టేప్ ఉంది సో అది తీసేసి మనం వాల్ కి అటాచ్ చేసుకొని ఇలా తీసుకోవచ్చు కావాల్సినవి సో ఇది కూడా చాలా క్వాలిటీ చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇవి క్లీనింగ్ గ్లౌస్ ఇవి మదర్స్ కి చాలా యూజ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళు కిచెన్ లో ఎక్కువ క్లీనింగ్ అవి చేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు వాళ్ళకి వాటర్ అవి తగ్గి హ్యాండ్స్ అది కొంచెం పాడవుతూ ఉంటాయి సో అలాంటప్పుడు ఇవి చాలా యూజ్ అవుతుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి 89 రూపీస్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి స్ప్రే బాటిల్ అండ్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్ అండ్ శానిటైజర్ వేసుకోవచ్చు అండ్ ప్లాంట్స్ వాటరింగ్ అప్పుడు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇదైతే చాలా బాగుంది
नेक्स्ट प्रोडक्ट वच्चेसी हैंगर्स इदी ईच सेट 29 रुपीस इवी ओक सेट लो 3 वच्चायन्नमाट इवी मनम मास्क्स पेट्टुकोवडानिकी यूज चेसुकोवच्चु एंड हैंड कर्चीफ्स एंड स्टोल्स इला मनम यूज चेसुकोवच्चु दीनी साइज वच्चेसी चिन्नवे इदी नेनु चूपिस्ता ओकटि ओपन चेसी ఇంత సైజ్ ఉన్నాయి ఇవి ఇవి కిడ్స్ క్లోతింగ్ కైనా మనం యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ హోల్డర్ ఇది మేము చాలా రోజుల నుంచి అనుకున్నాము తీసుకుందామని బట్ ఇప్పటికి ఐకియాలో మాకు దొరికింది ఫైనల్లీ అండ్ ఇక్కడ చిన్న చిన్న హుక్స్ ఇచ్చారు హుక్ టైప్ ఇచ్చారు సో మనం ఇక్కడ నెక్లెసెస్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి 49 రూపీస్ नेक्स्ट प्रोडक्ट ऑर्गेनाइजर सेट अन्नमाट एंड इदी वाइट कलर दींट्लो कलर्स कूडा उन्नाई एंड दीन कॉस्ट 699 रुपीस नाकैते कोंचम अनवर्थी अनिपिंचिंदी अंत वर्थ कादु अनिपिंचिंदी इदी एक्चुअली ओक पेद्द बॉक्स वच्ची अंदुलो चिन्न चिन्न बॉक्सेस वस्तायन्नमाट नेनु पक्कन पिक्चर्स इंक्लूड चेस्तानु इदि इंका मेमु ओपन चेयलेदु सो इवन्नी इप्पुडु नेनु ऐकियालो एमेम कोन्नानो आ होम डेकोर अवन्नी नेनु एला यूज चेसानु एक्कड प्लेस चेसानु अनि चेप्पेसि नेनु इंकोक वीडियो तीस्तानु वीलैते सो अप्पुडु चूपिस्तानु क्लियर गा इदी मनम वार्ड्रोब्स लो पेट्टुकोवच्चु लाइक एक्सेसरीज पेट्टुकोवडानिकैना यूज चेसुकोवच्चु मेकअप प्रोडक्ट्स पेट्टुकोवडानिकैना यूज चेसुकोवच्चु ई ऑर्गनाइजर सेट वल्ल मनकी चाला प्लेस कवर अवुतुंदी नेक्स्ट प्रोडक्ट वच्चेसी एलिफेंट सेट अन्नमाट ఇలా ఉంటుంది ఇది దీని ప్రైస్ వచ్చేసి 499 రూపీస్ నాకు ఇది కూడా అంత వర్త్ కాదు అనిపించింది యాక్చువల్లీ ఇది నేను చాలా హాల్స్ లో చూసాను ఐకియాకి వెళ్ళే ముందు నేను చాలా హాల్స్ చూసాను అన్నమాట సో అక్కడ ఏమేం అవైలబుల్ గా ఉంటాయి ఏం బాగుంటాయి అని చెప్పేసి మీరు కూడా ఎవరైనా వెళ్ళేలా ఉంటే ఐకియాకి ఒకసారి హాల్స్ చూసి వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్ అండ్ ఇది ఒక ఎలిఫెంట్ ఏమో పెద్ద సైజ్ ఉంది ఒక ఎలిఫెంట్ ఏమో చిన్న సైజ్ ఉంది చాలా డిఫరెంట్ గా ఉంది ఇది సో హోమ్ డెకోర్ కి బాగుంటుంది అని చెప్పి ఇదిని తీసుకున్నాను నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ విత్ పాట్ ఇవి ఒక చిన్న పాట్స్ తో ప్లాంట్స్ వచ్చాయి 3 వచ్చాయి అన్నమాట ఇది ఒక సెట్ వచ్చేసి 299 రూపీస్ ఇది ఐకియా కి వెళ్ళిన 99% మంది ఇది మాత్రం కొంటారు ఇది చాలా ఫేమస్ అన్నమాట సో ఇవి ఎలా ఉంటాయి అనేది చూపిస్తాను ఇవి ఇలా ఉంటాయి మేము అయితే 2 సెట్స్ తీసుకున్నాము సో ఇవి ఈ సైజ్ ఉంటాయి అన్నమాట ఇవి చాలా క్యూట్ గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవి నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి చైర్ హుక్స్ అన్నమాట ఇవి కూడా ఐకియాలో చాలా ఫేమస్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్ ఇది కూడా నాకు కొంచెం అన్వర్తి అనిపించింది బట్ లుక్ అయితే చాలా బాగుంటుంది ఇది చాలా డిఫరెంట్ మోడల్ అన్నమాట సో అందుకే మేము తీసుకున్నాము యాక్చువల్లీ ఇక్కడ ఇవి 3 చైర్స్ అన్నమాట ఇది ఎవరీ చైర్ కి ఇక్కడ హోల్స్ ఇచ్చారు సో ఆ హోల్స్ తో నెయిల్స్ కి పెట్టి వాల్ కి అటాచ్ చేయాలి సో ఈ చైర్ కి అండ్ చైర్ బేస్ ఉంటుంది కదా ఆ బేస్ కి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఏమైనా పిక్చర్ దొరికితే నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను ప్రొడక్ట్ వచ్చేసి హ్యాంగర్ అన్నమాట ఈ హ్యాంగర్ కి మనం హుక్స్ పెట్టుకోవాలన్నమాట హుక్స్ ఏమో వాడి ఇవ్వలేదు మనం సెపరేట్ గా కొనుక్కోవాలి ఇది ఈ హ్యాంగర్ వచ్చేసి 479 రూపీస్ అండ్ ఈ హుక్స్ వచ్చేసి 69 రూపీస్ సో ఈ హుక్స్ ఇలా మనం అటాచ్ చేసుకోవాలి ఇక్కడ పిక్చర్ కూడా ఉంది సో ఇది వాష్ రూమ్స్ లో గాని దేనికైనా మనం యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి వాష్ రూమ్ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ అన్నమాట ఇది ఇది బ్రష్ అండ్ ఇది హోల్డర్ ఇవి డిటాచబుల్ సో మనం క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇదిలో పెట్టుకోవచ్చు ఇదైతే కొంచెం డిఫరెంట్ అనిపించింది యూస్ఫుల్ అనిపించింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి 79 రూపీస్ కి ఇది చాలా వర్తి నేను క్లియర్ గా ఏమేం ప్రొడక్ట్స్ అయితే చూపించలేదో వాటి పిక్చర్స్ అన్ని నేను పక్కన ఇంక్లూడ్ చేస్తాను తీసేకు ప్లాస్టిక్స్ బ్యాగ్స్ ప్లాస్టిక్ బ్యాగ్ యాక్చువల్లీ దీన్ని అండ్ ఇది సైజ్ చెప్పండి కదా ఆపకు నువ్వు అలా పట్టుకోకర్లేదు ఇంకేంటో మర్చిపోయాను వచ్చేసి ఎంత
That's all for now. Hope ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.